విశాఖ అనకాపల్లిలో వినాయకుడి గుడి తొలగింపుపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్ దోషులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే అమర్నాథ్ ఆదేశాలు. దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదు అంటున్న టీడీపీ బీజేపీ జనసేన నాయకులు అనకాపల్లి రింగ్ రోడ్ చైతన్య కాలేజ్ ఎదురుగా 35 సంవత్సరాల చరిత్ర కలిగిన జిరాయితీ స్థలంలో ఉన్న గౌరీ సంపత్ వినాయక ఆలయం జేసీబీలతో కూల్చివేసి పునాదులను సైతం సుమారు 2 అడుగుల మేర తవ్వేసి క్రషర్ డస్ట్ తో చదును చేయడంతో ఉద్రిక్త చోటు చేసుకుంది. రాత్రికి రాత్రే వినాయకుని గుడి పెంటకోట సుబ్రహ్మణ్యం కన్స్ట్రక్షన్ బిల్డర్స్ కూలగొట్టడం జరిగింది. ఆ సంఘటనా స్థలాన్ని శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ పరిశీలించి ఘటనకు కారణమైన సుబ్రహ్మణ్యం బిల్డర్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు అమర్నాథ్ ఆదేశాలు జారీ చేశారు. అదే స్థలంలో యథావిధిగా గుడిని నిర్మింప చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దీనిని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని అమర్నాథ్ తెలియపరిచారు. అనకాపల్లి సేన నాయకులు కొనతాల సీతారాం తదితరులు మాట్లాడుతూ వ్యాపార లబ్ధి కోసం దేవాలయాన్ని కూల్చివేయడం సరికాదని ఈ నేరానికి పాల్పడిన వారు ఎవరైనా తక్షణమే గుడి తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో జనసేన నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాత్రి రాత్ర స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే నిర్మాణాలు చేపడుతున్నటువంటి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డర్స్ వారి అపార్ట్మెంట్కి ఎదురుగా ఉంది ఇబ్బందిగా ఉందన్నటువంటి ఉద్దేశంతో వాటిని ఎవరి తాలూకా అధికారాలు ఉపయోగించకుండా ఏ ప్రభుత్వం తాలూకా సహాయం లేకుండా ఏ ప్రభుత్వం తాలూకా అంగీకారం లేకుండా కేవలం వారికి అడ్డంకిగా ఉందని చెప్పి దేవుడి విగ్రహాన్ని కలిగించుకుంటే దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేవుడి మీద జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం మీద ఆపాదించేటువంటి కార్యక్రమం ప్రతిపక్షాలు ఒప్పక చేయడం ఈ గతంలో జరిగినటువంటి రామతీర్థం ఘటన కానీ లేకపోతే దాని ముందు జరిగినటువంటి అంతర్వేదిలో జరిగినటువంటి రథ ఇది కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద ఆపాదించేటువంటి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇటువంటి ఇన్సిడెంట్స్ మరొక ఇన్సిడెంట్ ఈరోజు మన అనకాపల్లిలో జరగడం అనేటువంటి దురదృష్టకరం. దయచేసి దీని మీద ఎట్టి పరిస్థితుల్లో దీనికి కారకులైనటువంటి వారిని ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. వారి మీద సరైనటువంటి చర్యలు ప్రభుత్వం చట్టం పోలీసు అధికారులు వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకుంటారు. ఎక్కడా కూడా వెనకడుగేసేటువంటి ప్రసక్తే లేదు. దీన్ని దయచేసి రాజకీయాలు ముడిపెట్టవద్దని మరి ముఖ్యంగా ప్రభుత్వంతో అసలే ముడిపెట్టవద్దని ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అంతా కూడా చాలా స్ట్రిక్ట్గా దీని మీద వ్యవహరిస్తూ ఉన్నాం. మొన్ననే గౌరవ డీజీపీ గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ కూడా దీని మీద ఒక పెద్ద ఎత్తున సమీక్ష నిర్వహించి